నమస్తే అండి వెల్కమ్ టు స్టోరీ టెల్లర్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బొంత లక్ష్మణరావు గారు రచించిన చందమామ కథల్లోని గజకర్ణ గోకర్ణ ఒక ఊళ్ళో గజకర్ణ అనే గజ దొంగ ఉండేవాడు ఆ పక్క ఊళ్ళోనే గోకర్ణ అని మరో దొంగ ఉండేవాడు వీళ్ళిద్దరూ ఒకడిని మించిన వాడు ఇంకొకడు ఒక రోజున వీళ్ళిద్దరూ ఒక చోట కలుసుకున్నారు గజకర్ణ ఎవరో గోకర్ణకి తెలియదు గోకర్ణ ఎవరో గజకర్ణకు తెలియదు అయినా ఇద్దరు దొంగలు కనుక ఒకడి దగ్గర డబ్బు ఇంకొకడు కాజేయాలని ఓహో బావా అంటే ఓహో బావా అని పలకరించుకున్నారు గోకర్ణ దగ్గర ఉన్న డబ్బు కాజేయాలని ఆ రాత్రికి అతన్ని తన ఇంటికి భోజనానికి పిలిచాడు గజకర్ణ పిండి వంటలు అవి చేయించి గజకర్ణ అదివరకు తన దొంగిలించిన బంగారు పళ్ళెంలో గోకర్ణకు భోజనం పెట్టించాడు భోజనం చేస్తుండగా గోకర్ణకు ఆ బంగారపు పళ్ళెం ఎలాగైనా కాజేయాలని ఆశ పుట్టింది గజకర్ణ మాత్రం ఏం తక్కువ తిన్నాడు గనగన కంటం దాకా తిండి మెక్కిస్తే మత్తెక్కి నిద్రపోతాడు అప్పుడు మనం వీడి దగ్గర డబ్బు కాజెయ్యవచ్చు గదా అనుకున్నాడు గజకర్ణ గోకర్ణ భోంచేసిన తర్వాత దొంగ నిద్రపోతూ పడుకున్నాడు ఇదే సందుగదా అని గజకర్ణ లేచి వచ్చి గోకర్ణ మొల చుట్టూ తడివి చూశాడు డబ్బు సంచి కోసం కానీ పాపం ఏమీ కనిపించలేదు చేసేది లేక పోయి పడుకున్నాడు దొంగ నిద్రపోతున్న గోకర్ణ గజకర్ణ నిద్రపోగానే పెట్టే తాళం ఊడగొట్టి బంగారపు పళ్ళెం తెచ్చి తల కింద దాచుకొని పడుకున్నాడు కొంతసేపటికి గజకర్ణకు మెలకువ వచ్చి తను పెట్టెవంక చూశాడు తాళం ఊడగొట్టి ఉంది గుట్టు చప్పుడు కాకుండా గోకర్ణ పక్క అంతా వెతికాడు చివరికి తల క్రింద కనిపించింది బంగారపు పల్లెం మెల్లెగా పల్లె నిండా నీళ్లు పోసి ఆ పల్లెం ఉట్టి మీద పెట్టి ఉట్టి కింద తన మంచం వేసుకొని పడుకున్నాడు పల్లెం కదిలిస్తే నీళ్లు మీద పడతాయి కదా అప్పుడు నాకు మెలుకో వస్తుంది అనుకున్నాడు పాపం గజకర్ణ ఇదంతా దొంగ నిద్రపోతున్న గోకర్ణ చూస్తూనే ఉన్నాడు గజకర్ణని నిద్రపోనిచ్చి మెల్లగా కచికలు తెచ్చి ఉట్టి మీద పల్లెంలో వేయటం మొదలుపెట్టాడు కాసేపటికి పల్లెంలో ఉన్న నీళ్ళన్నిటిని కచికలు పీల్చివేసినాయి అప్పుడు ఆ పల్లెం తీసుకుపోయి ఒక చెరువులో దాచివచ్చి ఏమీ ఎరగని వాడికి మళ్ళీ పడుకున్నాడు అంతలోనే గజకర్ణకు మెలకువ వచ్చింది ఉట్టి వంక చూశాడు పాపం పల్లెం కనిపించలేదు అయినా వీడేం తక్కువ తిన్నాడు గనకన గోకర్ణ దగ్గరికి పోయి కాళ్ళు పరీక్షగా చూశాడు పాదాల మీద ఇసుక అక్కడక్కడ కనబడింది ఇంకేం వీడు పల్లెం ఎక్కడో చెరువులో దాచి వచ్చి ఉండాలి అనుకున్నాడు అనుకున్నవాడు బయలుదేరాడా అబ్బే కాళ్ళు నాకటం ప్రారంభించాడు ఎందుకో తెలుసా నీళ్ళల్లో ఎంత లోతుకు పోయి దాచిపెట్టాడో తెలుసుకోవటానికి అలా కాళ్ళు నాకుతూ ఉంటే మోకాళ్ళ దాకా చప్పగాను ఆ పైన ఉప్పగాను ఉంది కనుక తప్పకుండా మోకాటి లోతు నీళ్ళలోకి పోయి పల్లెం అక్కడ దాచి ఉంటాడు అందుకని మోకాళ్ళ వరకు చప్పగా ఆ పైన ఉప్పగా ఉంది అనుకున్నాడు ఆ ఊళ్ళో ఉన్నది ఒక్కటే చెరువు మోకాటి లోతు వరకు పోయి వెతికితే దాంట్లో పల్లెం దొరికింది పల్లెం తీసుకొని గజకర్ణ ఇంటికి వస్తున్నాడు ఈ లోపుగా గోకర్ణ లేచి చూస్తే గజకర్ణ కనిపించలేదు వీడు మనల్ని మించిన వాడ్రా బాబు వీడితో పోటీకి పోవటం కంటే మంచి చేసుకొని భాగస్వామిగా చేరటం మంచిది అనుకున్నాడు గోకర్ణ పల్లెని తీసుకొని గజకర్ణ ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే గోకర్ణ ఎదురుగా పోయి బావా ఏమో అనుకున్నాను కానీ నన్ను మించిన వాడివే నువ్వు కూడా ఇక్కడి నుంచి మనమిద్దరం కలిసి వ్యాపారం సాగిద్దాం మంచి లాభం కూడా వస్తుంది వచ్చిన దాన్ని ఇద్దరూ సమంగా పంచుకుందాం అన్నాడు గోకర్ణ ఇందుకు గజకర్ణ కూడా ఇష్టపడ్డాడు మంచి రోజు చూసుకొని గజకర్ణ గోకర్ణలు దొంగతనానికి బయలుదేరారు దారిలో గోకర్ణ గజకర్ణతో ఒరే బావా మా ఊళ్ళో సుబ్బన్న శెట్టి చనిపోయాడట వాడు మనకు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నాడని శెట్టి తమ్ముణ్ణి పెళ్ళాన్ని ఆ బాకీ తీర్చమని అడుగుదాం వాళ్ళు రుజువు అడుగుతారు అప్పుడు మనం ఏం చెబుదాం అని అడిగాడు అది కూడా నువ్వే చెప్పు అన్నాడు గజకర్ణ అయితే విను శెట్టిని దహనం చేసిన చోటనే ఒక గొయ్యి తీసి అందులో నిన్ను పెడతాను నీకు మాత్రం గాలి ఆడేట్టుగానే పెడతానులే తర్వాత నేను వెళ్ళి శెట్టి వెళ్ళం వాళ్ళని డబ్బు అడుగుతాను అప్పుడు వాళ్ళు నీకు బాకీ ఉన్నట్టు రుజువేం లేదేం మేము ఎలా నమ్ముతాం అంటారు కావలసి వస్తే శెట్టిగారిని దహనం చేసిన చోటుకి పోయి శెట్టిని పిలుస్తాను శెట్టి పలికితేనే నాకు డబ్బు ఇవ్వండి అని వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను తీసుకొచ్చి ఓ సుబ్బన్న శెట్టి అని పిలుస్తాను నువ్వు గోతిలో నుంచి ఓ అని పలుకు అప్పుడు నీవు నాకు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నావు కదా అని అడుగుతాను అవును అని పలుకు నిజమే కదా అనుకొని వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తారు ఇద్దరం పంచుకుందాం అన్నాడు గోకర్ణ సరే బాగుంటుందంటే బాగుంటుందనుకున్నారు తోడు దొంగలిద్దరు గజకర్ణని పూడ్చిపెట్టి గోకర్ణ శెట్టిగారింటికి వెళ్ళాడు అనుకున్నట్టుగానే రుజువు లేనిదే బాకీ తీర్చము అన్నారు శెట్టి పెళ్ళం వాళ్ళు సరేనని గోకర్ణ వాళ్ళని తీసుకుని గజకర్ణను పూడ్చిపెట్టిన చోటకి వచ్చి ఓ సుబ్బన్న శెట్టి అని పిలిచాడు ఓ అని పలికాడు గజకర్ణ గోతిలోంచి సుబ్బన్న శెట్టి నీవు నాకు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నావు కదా అని తిరిగి అడిగాడు గోకర్ణ అవును అని పలికాడు గజకర్ణ గోతిలో నుంచి పాపం శెట్టి పెళ్ళం వాళ్ళు నిజమే కదా అనుకుని గోకర్ణని తీసుకెళ్ళి వెయ్యి రూపాయలు దర్శించుకుని పంపారు గోకర్ణ తిరిగి వచ్చి గజకర్ణని పూడ్చిపెట్టిన గోతి మీద పెద్ద బండ వేసి వెయ్యి రూపాయలు తీసుకొని ఉడాయించాడు బావా బావా అని కేక వేశాడు గోతిలో నుంచి గజకర్ణ ఇంకెక్కడి బావా అప్పుడే అరమైలు దూరం వెళ్ళిపోయాడు ఎలాగో తిప్పలు పడి గజకర్ణ ఇంకో కన్నం చేసుకుని కొంతసేపటికి గోతిలో నుంచి బయటపడ్డాడు గోకర్ణ చేసిన మోసానికి బదులు తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు శ్మశానం నుంచి ఊరి బయటకు పోయే త్రోవ ఒక్కటే ఉన్నది ఆ త్రోవని బయలుదేరాడు గజకర్ణ గోకర్ణని వెతుక్కుంటూ వెయ్యి రూపాయలు ఒక్కడే ఎలా మోస్తాడు అందుకని గోకర్ణ ఒక ఎద్దును కొని దాని మీద రూపాయల మూట వేసుకొని పోతూ ఉన్నాడు అంత దూరాన పోతూ ఉన్న గోకర్ణని గజకర్ణ దూరం నుంచి చూశాడు పొలాల్లో గుండా నక్కి నక్కి పోయి ఎలాగైతేనే గోకర్ణ కంటే ముందుగా చేరుకున్నాడు గజకర్ణ దగ్గర ఎక్కడో కాజేసిన ఒక చక్కటి చెప్పుల జత కొత్తది ఉన్నది వాటిలో ఒక చెప్పుని గోకర్ణ వచ్చే దారిలో పడేసి మళ్ళీ పొలాల్లో దాక్కొని చూస్తున్నాడు కొంతసేపటికి గోకర్ణ వస్తూ ఆ చెప్పు చూశాడు ఈ ఒంటి చెప్పు తీసుకెళ్ళి నేనేం చేసుకుంటాలే అనుకుని చెప్పు తీసుకోకుండానే వెళ్ళిపోతున్నాడు పొలాల్లోంచి గజకర్ణ ఈ మాటలు విన్నాడు మళ్ళీ అలాగే నక్కుతూ పోయి గోకర్ణ కంటే ముందుగా చేరి రెండో చెప్పు కూడా గోకర్ణ వచ్చే దారిలో పడేసి దాక్కొని చూస్తున్నాడు కొంతసేపటికి గోకర్ణ వస్తు ఈ చెప్పు చూసి ఒంటి చెప్పు అనుకున్నాను రెండోది కూడా దొరికింది పోయి మొదటిది కూడా తెచ్చుకుంటాను అనుకొని ఎద్దుని ఒక చెట్టుకు కట్టేసి మొదటి చెప్పు తెచ్చుకోవటానికి వెనక్కి వెళ్ళాడు గోకర్ణ అటు పోగానే గజకర్ణ మెల్లగా పొలాల్లోంచి వచ్చి చెట్టుకు కట్టిన ఎద్దుని రూపాయల మూటతో గబగబా తోలుకుపోయాడు కొంత దూరం పోయిన తర్వాత ఎద్దుని వదిలిపెట్టి రూపాయల మూటతో ఒక గడ్డి దాక్కుని కూర్చున్నాడు గోకర్ణ తిరిగి వచ్చి చూసుకుంటే పాపం ఎద్దు లేదు రూపాయల మూట లేదు తప్పకుండా ఇది మనవాడి పని అయి ఉంటుంది అనుకొని ఆ దోవనే దిక్కులు చూసుకుంటూ వస్తున్నాడు దోవలో గడ్డివాము కనిపించింది గడ్డివాము తప్ప దాక్కోవటానికి ఇక్కడ ఏమీ లేదు తప్పకుండా ఇందులోనే ఉండాలి అనుకొని గడ్డివాములోంచి ఒక్కొక్క పరకలాగటం మొదలుపెట్టాడు చిక్కిపోయానురా బాబు అంటూ వామిలో నుంచి గజకర్ణ బయటపడ్డాడు మనిద్దరి మధ్య పేచీలు దేనికి ఈ రూపాయలు మా ఇద్దరం సమంగా పంచుకుందాం అన్నాడు గోకర్ణ సరేనంటే సరేననుకొని అలాగే పంచుకొని మళ్ళీ మామూలుగా ఇళ్లకు చేరుకున్నారు ఆ తోడు దొంగలు ఇద్దరు అంతే మరొక కథతో మళ్ళీ మీ ముందుకు ఇలాంటి మరెన్నో మంచి కథలను మీరు వినటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి